నార్త్ ఇండియన్స్ కి రాముడంటే అమితమైన భక్తి. అందుకే మాటకు ముందు మాట తర్వాత కూడా హే రామ్ అంటూ ఆయన పేరును స్మరిస్తూ ఉంటారు. ఆయన రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇక అదే రూపంలో రామ్ చరణ్ తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాలో కనిపించడంతో నార్త్ ఇండియన్స్ డివోషనల్ గా చెర్రీకి కనెక్ట్ అవుతున్నారు. వనవాసంలో ఉన్న రాముడిగా ట్రిపుల్ ఆర్ సెకండ్ పార్ట్ లో చెర్రీ కనిపిస్తుండటంతో సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు హిందీ జనాలు. చెర్రీ నడుస్తున్నా పరిగెడుతున్నా విల్లు ఎక్కుపెట్టి శత్రువులను చీల్చుతున్నా ఆ రాముడే చేసినట్టుందని అనుకుంటున్నారు. చెర్రీ కాషాయ గెటప్ ను ఇంట్లో పెట్టుకుని మరీ ఆరాధిస్తున్నారు. అయితే నార్త్ జనాలు ఇలా అనుకోవడానికి మెయిన్ రీజన్ అల్లూరి గురించి వారికి అంతగా తెలియకపోవటం. స్వాతంత్రోద్యమంలో తనకంటూ ఓ పేజ్ ని లిఖించుకున్న అల్లూరి తెలుగువాడు కాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ తెలుసు. సో ఆయన కాషాయ కట్టు బొట్టు తెలియని బాలీవుడ్ జనాలు అల్లూరిలా మేకోవర్ అయిన చెర్రీని రాముడిగా భావిస్తున్నారు, సినిమాను ఆరాధిస్తున్నారు, చెడుపై మంచి యుద్ధం అంటూ ట్రిపుల్ ఆర్ కు కొత్త భాషను చెప్తున్నారు.